డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ ఏం చేశారని చంద్రబాబు నాయుడు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు ఒక సైబరాబాద్ తయారు చేశారు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దిక్కులేని రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశారు అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేశారు కియా మోటార్స్ తీసుకొచ్చారు టీసీఎల్ హెచ్సీఎల్ ఫాక్స్కాన్ జోహో ఇలా వేలాది పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఆ మహానుభావుడు ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడు వాట్ ఇస్ హిస్ కంట్రిబ్యూషన్ టు ఆంధ్ర రాష్ట్రం ఏం చేశాడని ఆయన నేను సమాధానం చెప్పాలా భలే ఉన్నావు మేము కోర్టులో మెరిట్ మీద పోరాడాలని నిర్ణయించుకున్నాం ఈ ఇష్యూని పోరాడుతాం ఎలాంటి సందేహం లేదు కావాలని చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా ఈ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నా దానికి అనేక ఉదాహరణలు కూడా ఇచ్చా డాక్టర్లు ఒకటి చెప్తారు పోలీసులు ఒకటి చేస్తారు జైలు అధికారులు కూడా పెద్ద స్వేచ్ఛ ఉన్నట్టు నాకు కనపడలేదు నేను లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం 10 ఆయన ఫోన్ వచ్చి ఉంటుంది రాహుల్ గారికి ఎవరి దగ్గరికి వచ్చినా ఆయన సమాధానం చెప్పాల కానీ కనీసం 10 ఫోన్లు వచ్చి ఉంటుంది నేను గమనిస్తున్నా మొత్తం సో అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు డాక్టర్లు కూడా మేనేజ్ చేస్తున్నారు అందుకే మేము చెప్పాం మేము ఈ ప్రభుత్వం పర్యవేక్షణలో ఎలాంటి పరీక్షలు తీసుకోవడానికి సిద్ధంగా లేము వైద్య పరీక్షలకి సిద్ధంగా లేము మేము మాకు ఈ ప్రభుత్వం పైన ఎలాంటి నమ్మకం లేదు ఎందుకంటే సొంత బాబాయ్నే లేపేసినోడు సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసినోడు ఇంకా వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నాడు వ్యక్తి జగన్